ఓం శుభంకర్యే నమః. నిఖిలశ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. పౌర్ణమి తర్వాత కర్కాటక రాశి వారికి ఆర్థిక లావాదేవీల మీద కొంత అవగాహన పెంచుకుంటారు వ్యాపారస్తులు. కోర్టు వ్యవహారాల యందు కూడా అనుగుణమైనటువంటి సమయంగా ఉంటుంది. అప్రాప్త లక్ష్మి ఏదైతే గనక మనకు ప్రాప్తి చెందదు అని మనం అనుకుంటామో ఒక లక్ష్మీ అమ్మవారిని, ఆ లక్ష్మి మిమ్మల్ని కటాక్షించటము మనం ఈ మాసంలో చూడవచ్చు. ఇదంతా కూడా పౌర్ణమి తర్వాత జరుగుతుంది. విదేశాలలో ఉన్నటువంటి వారు కర్కాటక రాశి జాతకులు అపారమైనటువంటి కరుణని పొందగలుగుతారు. అక్కడ నుంచి దేశానికి తరలి వెళ్ళిపోతాం అనుకునేటువంటి కొంతమందికి స్థిరమైనటువంటి ఉద్యోగం దొరికి ఒక్కసారిగా జీవితం మలుపు తిరుగుతుంది. వేచి ఉండండి, తప్పనిసరిగా గణపతి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఉద్యోగం లేదు, ఎంతో కాలముగా ఖాళీగా ఉన్నాము, ఏ పని చేసినా ఆటంకములే తప్ప మాకు ఎక్కడా కూడా విజయము లేదు అనుకునేటువంటి కర్కాటక రాశి వారికి ఈ మాసములో పౌర్ణమి తర్వాత, భాద్రపద పౌర్ణమి తర్వాత విజయప్రదముగా ఉంటుంది. అన్నదానము చేసేటువంటి స్థలములో మీ వంతుగా సహాయం చేయండి. ఏదో ఒక 10 రూపాయలు కరివేపాకైనా ఇవ్వండి. నవ్వుతారేమోనండి అని అనుకోవద్దు. పరమాత్మకి తెలుసు మన శక్తి ఏమిటి అని. ఉంటే అంతా చేస్తామేమో, లేదు కదా, కొంత 1 కిలో కందిపప్పు ఇవ్వండి. ఏది తోచితే అది, ఏ కూరలు నచ్చితే అవి, తక్కువగా ఏ కూరలు ఉన్నాయో మంచి కూరలు వాటిని తెచ్చి అన్నదానం దగ్గర ఇవ్వండి. వారు దేనికో దానికి ఉపయుక్తం చేస్తారు. తద్వారా గణపతి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. విజయప్రదంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల యందు కూడా ఊహించని రీతిలో మలుపు తింది మీరు సత్ఫలితాలని పొందుతారు. వైద్యుని యొక్క సలహాలని పాటిస్తూ అనారోగ్య సమస్యల నుంచి ఆశ్లేష నక్షత్రం జాతకులు కర్కాటక రాశివారు ఇట్టే బయటపడగలుగుతారు. మాసాంతములో విశేషమైనటువంటి ఫలితములు కర్కాటక రాశి వారికి గోచరించుతున్నాయి. చిన్న చిన్న వ్యాపారములు చేసుకునేటువంటి వారు, ప్రింటింగ్ ప్రెస్, ఎలక్ట్రిషియన్ ఇత్యాది పనులను చేసుకునేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేని ఎడల అవయవములకి ప్రమాదం కలిగేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎలక్ట్రిషియన్స్ కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శించి పనిని చేయకూడదు. వచ్చేటువంటిది వర్షాకాలము, శీతాకాలము, చాలా జాగ్రత్తగా ఉండాలి. తగు జాగ్రత్తలతో మీరు పనులు చేసినట్లయితే ప్రాణహాని నుంచి బయటపడవచ్చు. దూర ప్రయాణములకు వెళ్ళేటప్పుడు కర్కాటక రాశి జాతకులు హనుమాన్ చాలీసా పఠన చేయటము, వినటము చాలా మంచిది. అతివేగం ప్రమాదకరం. ఏదో మనం అనుకుంటాం, ఇప్పుడు ఎవరూ లేరు కదా, వేగంగా వెళ్ళిపోదాం రోడ్లో. మన నుంచి జీవముగా ఉన్నటువంటి మానవుణ్ణి గుద్దటం కూడా ఎంత ప్రమాదమో, ఒక ప్రాణిని గుద్దటం కూడా అంతే ప్రమాదం. ఏదైనా సరే ఒక ప్రాణికి హాని కలిగించేటువంటి పనిని మనం చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉంటూ సద్భావనతో మన జీవనాన్ని మనం గడిపినట్లయితే తప్పనిసరిగా గణపతి అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు. గణపతే ఈ యొక్క సెప్టెంబర్ మాసములో కర్కాటక రాశి జాతకులని విజయప్రదంగా నడిపిస్తాడు అనటంలో అతిశయోక్తి లేదు. గణపతిని పూజించండి, అన్నదానము చేయండి, గణపతి అనుగ్రహాన్ని పొందండి. పౌర్ణమి తర్వాత కర్కాటక రాశి వారికి ఆర్థిక లావాదేవీల మీద కొంత అవగాహన పెంచుకుంటారు వ్యాపారస్తులు.
కోర్టు వ్యవహారాల యందు కూడా అనుగుణమైనటువంటి సమయంగా ఉంటుంది. అప్రాప్త లక్ష్మి, ఏదైతే గనక మనకు ప్రాప్తి చెందదు అని మనం అనుకుంటామో ఒక లక్ష్మీ అమ్మవారిని, ఆ లక్ష్మీ మిమ్మల్ని కటాక్షించటము మనం ఈ మాసంలో చూడవచ్చు. ఇదంతా కూడా పౌర్ణమి తర్వాత జరుగుతుంది. విదేశాలలో ఉన్నటువంటి వారు, కర్కాటక రాశి జాతకులు అపారమైనటువంటి కరుణని పొందగలుగుతారు. అక్కడ నుంచి దేశానికి తరలి వెళ్ళిపోతాం అనుకునేటువంటి కొంతమందికి స్థిరమైనటువంటి ఉద్యోగం దొరికి ఒక్కసారిగా జీవితం మలుపు తిరుగుతుంది. వేచి ఉండండి, తప్పనిసరిగా గణపతి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఉద్యోగము లేదు, ఎంతో కాలముగా ఖాళీగా ఉన్నాము, ఏ పని చేసినా ఆటంకములే తప్ప మాకు ఎక్కడా కూడా విజయము లేదు అనుకునేటువంటి కర్కాటక రాశి వారికి ఈ మాసములో పౌర్ణమి తర్వాత, భాద్రపద పౌర్ణమి తర్వాత విజయప్రదముగా ఉంటుంది. అన్నదానము చేసేటువంటి స్థలములో మీ వంతుగా సహాయం చేయండి. ఏదో ఒక 10 రూపాయలు కరివేపాకైనా ఇవ్వండి. నవ్వుతారేమోనండి అని అనుకోవద్దు. పరమాత్మకి తెలుసు మన శక్తి ఏమిటి అని. ఉంటే అంతా చేస్తామేమో, లేదు కదా, కొంత 1 కిలో కందిపప్పు ఇవ్వండి. ఏది తోచితే అది, ఏ కూరలు నచ్చితే అవి, తక్కువగా ఏ కూరలు ఉన్నాయో మంచి కూరలు వాటిని తెచ్చి అన్నదానం దగ్గర ఇవ్వండి. వారు దేనికో దానికి ఉపయుక్తం చేస్తారు. తద్వారా గణపతి అనుగ్రహాన్ని పొందగలుగుతారు, విజయప్రదంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల యందు కూడా ఊహించని రీతిలో మలుపు తింది మీరు సత్ఫలితాలని పొందుతారు. వైద్యుని యొక్క సలహాలని పాటిస్తూ అనారోగ్య సమస్యల నుంచి ఆశ్లేష నక్షత్రం జాతకులు, కర్కాటక రాశివారు ఇట్టే బయటపడగలుగుతారు. మాసాంతములో విశేషమైనటువంటి ఫలితములు కర్కాటక రాశి వారికి గోచరించుతున్నాయి. చిన్న చిన్న వ్యాపారములు చేసుకునేటువంటి వారు, ప్రింటింగ్ ప్రెస్, ఎలక్ట్రిషియన్ ఇత్యాది పనులను చేసుకునేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేని ఎడల అవయవములకి ప్రమాదం కలిగేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎలక్ట్రిషియన్స్ కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శించి పనిని చేయకూడదు. వచ్చేటువంటిది వర్షాకాలము, శీతాకాలము, చాలా జాగ్రత్తగా ఉండాలి. తగు జాగ్రత్తలతో మీరు పనులు చేసినట్లయితే ప్రాణహాని నుంచి బయటపడవచ్చు. దూర ప్రయాణములకు వెళ్ళేటప్పుడు కర్కాటక రాశి జాతకులు హనుమాన్ చాలీసా పఠన చేయటము, వినటము చాలా మంచిది. అతివేగం ప్రమాదకరం. ఏదో మనం అనుకుంటాం, ఇప్పుడు ఎవరూ లేరు కదా, వేగంగా వెళ్ళిపోదాం రోడ్లో. మన నుంచి జీవముగా ఉన్నటువంటి మానవుణ్ణి గుద్దటం కూడా ఎంత ప్రమాదమో, ఒక ప్రాణిని గుద్దటం కూడా అంతే ప్రమాదం. ఏదైనా సరే ఒక ప్రాణికి హాని కలిగించేటువంటి పనిని మనం చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉంటూ సద్భావనతో మన జీవనాన్ని మనం గడిపినట్లయితే తప్పనిసరిగా గణపతి అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు. గణపతే ఈ యొక్క సెప్టెంబర్ మాసములో కర్కాటక రాశి జాతకులని విజయప్రదంగా నడిపిస్తాడు అనటంలో అతిశయోక్తి లేదు. గణపతిని పూజించండి, అన్నదానము చేయండి, గణపతి అనుగ్రహాన్ని పొందండి. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.